ఇప్పుడు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ రోడ్డు పైన అలా వస్తున్నారు, మీ ముందుకి ఒక అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే మీరు గర్ల్ ఫ్రెండ్ లేదు అన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు, అంటే నేను ఉంది అనుకొని చెప్పాను. ఉంటే అని మీరు చెప్తారా? ఓకే, ఇంకో క్వశ్చన్. ఒక చేత పట్టుకుంటారు, ఇంకో చేత పెట్టుకుంటారు, ఏంటి అది? అంటే అది టోపీ. ఎలా అంటే నేను అన్నది ఒక చేత పట్టుకుంటారు, ఇంకో చేత పెట్టుకుంటారు. నో ఆన్సర్ అది కాదు. ఇంకో క్వశ్చన్ అంటే మేము లాస్ట్కి చెప్తాం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే 10లో నుంచి ఒకటి తీసివేస్తే ఎంత? నో 9 9 కాదు, 0 కాదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. థింక్ చేయండి, మీకు చెప్పగలిగేలాగా. 10లో నుంచి ఒకటి తీసివేస్తే 0 నో నో. సరే ఆన్సర్ లాస్ట్ చెప్తాను. ఇంకో క్వశ్చన్ ఏంటంటే పగలు కూడా కనిపించే నైట్ ఏంటి? పగలు కూడా కనిపించే నైట్ చెప్పండి. పగలు కూడా కనిపించే నైట్ పగటికెళ్ళని మీ ఆన్సర్ కాదండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీ లైఫ్లో ఏమన్నా మంచి ఫన్నీ మూమెంట్స్ కానీ సాడ్ వాట్ ఎవర్ ఏమన్నా ఉన్నాయో చెప్పగలుగుతారా? అంటే ఫన్నీ వీడియోస్ కానీ ఏమన్నా అదర్వైజ్ మీకు సంబంధించినవి ఏం లేవు. అంత జీరో నార్మల్. జీరోనా? వీడి లైఫ్లో ఉంటాయి బాగా చెప్పండి. మీరే వీడికి ఏమి ఉంటాయి? మీ లైఫ్లో ఉన్న జరిగింది కదా ఫన్నీ, అప్పుడు తెలియదు. అంటే తనకి జరిగిన విషయం తనకి తెలియదు కానీ మీకు తెలుసా? నా విషయం లేదా వాడి విషయం తెలుసు. అంటే తెలుస్తాయి అన్నమాట అట్లా. ఓకే, అంటే మీకు లవర్ లేదన్నారు కదా, ఎందుకు? గర్ల్ ఫ్రెండ్ లేదన్నారు కదా, ఎందుకు? రాయలడే బ్రహ్మ. అంటే బ్రహ్మదేవుడు రాలేదని మీకు లేదనుకుంటున్నారా? అంటే మీరు ఎవరికి మీ లవ్ ఎక్స్ప్రెస్ చేయలేదేమో. అన్అఫిషియల్ ఓకే, బయటకు చెప్పినట్టే కావాలి. అంటే బయటకు చెప్పుకోలేనివి ఉన్నాయైతే మీకు వేడుకుంటే నాకు ఉన్నట్టు దాని అర్థం. అంటే ఇంచుమించు ఇద్దరం ఒకేలా మీరు ఫ్రెండ్స్ కాబట్టి తనకి ఉంటే మీకు ఉన్నట్టే. ఇందాక మీరు నేను అడిగిన క్వశ్చన్ మీ ఆన్సర్ చెప్పలేదు కదా, నేను చెప్పనా? పగలు కూడా కనిపించే నైట్ ఏంటంటే గ్రానైట్. ఒక చేత్తో పెట్టుకునేది, ఇంకో చేత్తో పట్టుకునేది కుంకుమ. కుంకుమ ఒక చేత్తో పట్టుకునేది, ఒక చేత్తో పెట్టుకునేది కుంకుమ. నేను పట్టుకొని డైరెక్ట్ లో పెట్టేసుకున్నా. అంటే పట్టుకోలేని పెట్టుకోలేరు కదా మా అమ్మాయిలు. అంటే అమ్మాయిలకి అబ్బాయిలకి చాలా దగ్గర ఉంటాయి. అదేం లేదు.